కాబట్టి సాయి బంధువులారా, సాయి సచ్చరిత్రను ఆదరించాలి, సాయి సచ్చరిత్రను గౌరవించాలి, సాయి సచ్చరిత్రను ప్రేమించాలి, సాయి సచ్చరిత్రను ప్రేమతో పఠించాలి. అప్పుడే సత్ఫలితాలు వస్తాయి. అందుకే ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం అమీ చెప్పలే. కాబట్టి మనం ఇలా తెలిసి తెలియక అనేక తప్పులు చేస్తూ ఉంటాం. ఒక మందిరంలో నేను చూశాను, ఆ మందిరానికి ప్రారంభంలో వెళ్ళాను నేను. మొదటి సంవత్సరం వెళ్ళినప్పుడు గురువారం మొదటి ప్రవచనం స్టార్ట్ నాది. ఆ రోజు అలా లైన్లో వచ్చాను, పెద్ద సాయిబాబా చిత్రపటం ఉంది అక్కడ. లైన్లో వెళ్తుండగా చిత్రపటం వంక చూశాను, బాబా పాదాలకు బూజు పట్టి ఉంది అక్కడ. కమిటీ వాళ్ళు ఎవరు చూసుకోలే. అయ్యో నాన్న బూజు అంటుంది అని చెప్పి ఏం చేశా, చేత్తో తుడిచి గొంతుకు రాసుకున్నా. నా భావన ఏంటి, ఆ తండ్రి మీద ఉన్న ఏ పదార్థమైనా పవిత్రమే, పవిత్రమే. గొంతుకు రాసుకొని కనులు మూసుకొని పైకి వెళ్ళి బాబాకు నమస్కారం చేసుకొని కిందకు వచ్చేసాను. లైన్ వదిలారు. ఆ లైన్లో ముందు వరుసలో ఉన్న వారందరూ ఉత్సాహంగా చూశారు నేను చేస్తున్న క్రియ. చాలా ఉత్సాహంగా చూశారు. ఓహో, విశ్వచైతన్య స్వామి నమస్కరించిన తీరు చూస్తే ఆయన పాదాలకు ఇలా నమస్కారం చేయాలా అని ప్రతి ఒక్కరూ రావటం, బాబా పాదాన్ని ఇలా అంటాం, ఇలా గొంతుకు రాసుకోవడం పోవటం. సంవత్సరం గడిచింది, మరల నన్ను ప్రవచనానికి పిలిచారు గురు పౌర్ణమి బిఫోర్. నేను మళ్ళీ వెళ్ళాను, వెళ్ళి చూసేటప్పటికి బాబా పాదం లేదు, వెలిసిపోయింది. ప్రతోడు రావటం ఇట్టా అంటాం ఇట్టా అంటాం. నేను పోయి గోకుంటున్నా, నిజంగా నిజంగా అచ్చో 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 ఏంటి బాబా ఇలా అయిపోయింది. ఈ లోపల ఒక భక్తుడు వచ్చాడు, ఏం సామె చూస్తుంటారు అన్నాడు. అది కాదురా పాదం లేదు, మీకు తెలీదా ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది. సత్యం ఎలా ఉందంటే మీరు పాదాన్ని ఇలా అని ఇలా అనుకోండి, మీ కోరిక నెరవేరిపోతుంది అన్నాడు వాడు. ఓరి మీ దుంపల్లేక నాకే పాఠం చెప్తున్నారు చివరికి. ఇలా అనుకోవట అలా అని ఇలా అనుకుంటే కోరిక తీరిపోతుంట. ఎంత విచిత్రమో చూడండి. ఇవే అమీచ అపులే కార్యాస్తవ తుజ కష్టవితో దేవా. మనకు తెలియకుండా మనం చేసే పనులు ఇవే. ఒకరోజు ద్వారకామాయిలో కూర్చొని ఉన్నా, 2003లో నా వ్యాపారాలన్నీ కూలిపోయినాయి. నేను రోడ్డు మీదకి వచ్చేసా, 15 రోజులు షిరిడీలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా. ఆ తండ్రి ఒడిలో కూర్చొని ఉన్నా, రోజు రాత్రిపూట ద్వారకామాయి అంతా తుడిచేవాడిని. నాకు అవకాశం ఇచ్చాడు ఆ 15 రోజులు. ఆయన రోజు తుడిచి అలాగే ద్వారకామాయిలో ఉండి ఆయన చూసుకుంటూ ఉండేవాడిని. రోజు నాకు ఒక అనుభవం అయింది అక్కడ, ఎదురయ్యింది. అప్పటి రోజుల్లోనే కొంచెం ఫ్యాటీగా ఉన్నాడు ఆయన, స్థూలకాయుడు. రోజు ఆయన రావటం, ఆ మెట్ల 3 మెట్ల ముందు ఎర్ర కర్రని ఎర్ర స్తంభం ఒకటి ఉంటుంది, కర్ర స్తంభం. మీరు చూసారో లేదో, ద్వారకామాయిలో ఒక కర్ర స్తంభం పొయ్యికి ఎదురుగా ఉంటుంది, ఇంత ఎత్తుది. అప్పుడు అవన్నీ ఓపెన్గా ఉన్నాయి, జాలీలు లేవు. ఆ స్థూలకాయుడు రోజు రావటం, ఆ స్తంభానికి అనుకోవటం, నేను ఇరిగిపోతున్నాం అనుకున్నాను. ఓ అనేసి వెళ్ళిపోయేవాడు. ఒకరోజు చూశారు, 2 రోజులు చూశారు, 3 రోజులు చూశారు, 4 రోజులు చూశారు, చివరికి 5వ రోజు తట్టుకోలేకపోయా. నాతో పాటు అక్కడ లోకల్ పిల్లలందరూ కూడా ఉన్నారు, అన్న 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 అని పరిచయం అయ్యారు. వాడిని కూర్చోబెట్టి, అరే వాడు ఎందుకు రా అట్టా చేస్తున్నాడు అని అడిగా. అప్పుడు వాడు చెప్పిన మాట వింటే గుండె బయలుపోయింది నాకు. వాస్తవంగా బాబా ఆ కర్ర మీద చెయ్యి పెట్టి అన్నం వండేటప్పుడు, ఇవన్నీ పదార్థాలు వండేటప్పుడు వాటిల్లో అలా తిప్పుతూ సాంబార్లోకి అవన్నీ విసురుతూ ఉండేవాడు. ఆ తర్వాత వంట మొత్తం అయిపోయిన తర్వాత 2 కాళ్ళు జాపుకొని ఆ స్తంభానికి బాబా అలా కూర్చొని ఉండేవాడు. కాబట్టి అక్కడ ఒక నమ్మకం ఏంటంటే, ఎవరికైతే బాడీ పెయిన్స్ ఉంటాయో వారు ఆ స్తంభాన్ని స్పర్శిస్తే బాడీ పెయిన్స్ పోతాయి అనేది ఒక నమ్మకం. ఈ సోదరుడికి అత్యుత్సాహం ఎక్కువైపోయి ఆ కర్రని విరగొట్టేలాగా రోజు రుబ్బటమే. చూడండి, స్పర్శ, స్పర్శ ముఖ్యము, స్పర్శ. ఇలా ఉంది, ఇవి బాబా పాదాలు అని మీరు స్పర్శించండి, మెత్తగా తగులుతాయి. అలా కాదు అన్నాం అనుకోండి, నేను కొంతమంది దగ్గర చూస్తూ ఉంటా బాబాకు నైవేద్యం పెట్టే పరిస్థితి, తీయటం
మూతికి ఇలా అంటాం కింద పెడతాం, మూతికి ఇలా అంటాం కింద, మూతికి ఇలా. ఇదేమిట్రా, నిన్ను కూర్చోబెడతా, భోజనం కలుపుతా, ముద్ద నోటి పెద్దల దగ్గర ఇట్ట పెట్టడం తీసేయటం, ఇట్ట పెట్టడం తీసేయటం. అప్పుడు నువ్వేం చేస్తావు, తిట్టిపోస్తావు, ఒరే నన్ను తిన్నవా, అలా నైవేద్యం తప్పు. నివేదన చేసే విధానాలు రెండు, ఒకటి మంత్రయుక్తం, ఓం భూర్భువ సూర్ ఓం తత్ సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోను ప్రచోదయాత్ ఓమా, అది మంత్రయుక్తం. మంత్రయుక్తం చేసేటప్పుడు దృష్టిదోషం లేకుండా వస్త్రాన్ని ఆచ్ఛేదన పైకి తీసి కనపడకుండా నివేదన, ఓం ప్రాణాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం బ్రహ్మనే నమ, ఇది పంచప్రాణాలకు నివేదన. అంటే ఏంది, ఎవడికి పెడుతున్నావు, ఎవడక్కడ కూర్చుంది, ఎవడు కూర్చుంది అక్కడ, ఎవడికి నువ్వు తినిపిస్తున్నావు? కాన్షియస్, గౌరవభావం. రాయి కాదది సాయి. ఎప్పుడైతే ఆ భావన నీలో కలుగుతుందో అప్పుడు ఆయనకి చేసే ప్రతి సేవ భక్తి శ్రద్ధలతో చేస్తాం.